నమస్తే మ్యామ్, నేను డాక్టర్ భాగ్యలక్ష్మి. ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్. తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్. తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ తను డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపియెంట్ మ్యామ్. మనందరికీ తెలుసు కోవిడ్ పాండమిక్ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో. తను కోవిడ్ టైంలో 2020-21 ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్. నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను. మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఆ టైంలో ఎలా ఉండిందంటే, మేము కష్టపడి చదువుకున్నాము, జాబ్స్ వచ్చినాయి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము, కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము. అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక సొంత ఇల్లు కావాలనుకుంటారు. సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక 5 లాక్స్ సేవింగ్స్ పెట్టుకున్నాం. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది. బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాం. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్, బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము. అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము. కావాల్సిన ప్రికాషన్స్, మెడిసిన్స్ తీసుకుంటున్నాం. 4th డే మేము సిటీ స్కాన్కి వెళ్ళాం మ్యామ్. సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ 50% ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది. సో ఇమ్మీడియట్గా రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము. జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాము ఇనీషియల్గా. సో తన సాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి. ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. తర్వాత డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం. దాదాపు 4 హాస్పిటల్స్కి తిరిగాం మేము. అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి. సో తన లంగ్స్ రెండూ కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్, పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు. ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ 5 లాక్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక 1 వీక్ కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి. సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ 2001లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్. తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. డాక్టర్స్ ఏంటి, అందరూ సాయం చేశారు. కానీ అవన్నీ కూడా చాలా కొంచెం, అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునేంత సరిపోవు. సో మా వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు. సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు. సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు, గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు. అది దాదాపు 1,17,00,000 అయింది తనకి. సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది. ఈరోజు భాస్కర్ ఇంత హెల్తీగా హ్యాపీగా మేము మళ్ళీ నార్మల్గా మా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే అది కేవలం సీఎం గారి చలవే. థ్యాంక్ యూ సో మచ్. హౌ యూ ఫీలింగ్ భాస్కర్ నౌ? ఐ యామ్ ఓకే. యు ఓకే? ఐ యామ్ డూయింగ్ గుడ్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. హౌ ఆర్ యు రెగ్యులర్లీ గోయింగ్ టు ద హాస్పిటల్? యా యా. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీస్? యా, ఐ యామ్ డూయింగ్ మై డ్యూటీస్. యా, గ్రేట్. బన్ ద కన్సల్టెంట్స్ హస్ అడ్వైస్డ్ నాట్ టు టేక్ నాట్ టు డు ఎన్ పేషెంట్ కేర్. Okay. So I am working as an on teaching faculty here. Okay. Great. Okay. Take care of yourself, Bhaskar. Okay. Thank you. Main kashta kalamlo unnapudu maaku help chesina prati okkariki, mukhyanga CM garaina Jagan Mohan Reddy gariki, naaku lung donate chesina aa donor and their family ki mem jeevithantam runapadu untam. Thank you. COVID annadi aa pandemic is like very scary. అంటే అసలు ఊహించని ఒక అల్లకల్లోలమైన సిచ్యువేషన్కి మొత్తం ప్రపంచాన్ని తీసుకెళ్ళింది, కుదిపేసింది మొత్తం జీవితాలని. అండ్ ఎస్పెషలీ 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసి కొత్త గవర్నమెంట్ బైఫర్కేషన్ అయిపోయిన స్టేట్, జగన్ గారు కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి, క్యాబినెట్ కొత్త, అంత కొత్త ఫామ్ అయిన 6 నెలల్లోనే కోవిడ్ రావటము, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది కొత్త పాండమిక్, మనకు అసలు ఏమి తెలియదు దాని గురించి, నోబడీ హ్యాస్ ఎనీ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్,
అలాంటి సిచ్యువేషన్ అసలు ఎలా ట్యాకిల్ చేశారు మ్యామ్? ఈ రోజు మనం మా కూర్చొని మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఆఫ్టర్ 1 ఇయర్ 2021కి సెకండ్ ఫేజ్ వచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్ వాజ్ ఐ థింక్ 6th ఇన్ ద నంబర్, అంటే మొత్తం స్టేట్స్లో 5th or 6th ప్లేస్లో ఉందట ఇన్ హ్యాండ్లింగ్ కోవిడ్ కేసెస్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. బట్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్ మ్యామ్? హౌ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఇట్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అందులో జగనన్న పాలన కోవిడ్ టైంలో మనం చూస్తే దేశానికే ఆదర్శంగా నిలిచింది. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాంగెస్ట్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మేము ఆ వాలంటీర్ వ్యవస్థ అని ఏదైతే అంటామో, ఆ వాలంటీర్ వ్యవస్థ, మనకున్నటువంటి ఆశాసు, మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఈ కోవిడ్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గ్రాస్ రూట్ లెవెల్లో ఏ విధంగా పనిచేశారనే దానికి మీరు ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఇంటింటికి హౌస్ హోల్డ్ సర్వేలాగా వెళ్ళటము, ప్రతి ఇంటిని, ప్రతి ఫ్యామిలీని, ప్రతి ఇండివిజువల్ని కూడా వాళ్ళు ఏ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక అవేర్నెస్ కల్పించడం కావచ్చు, వాళ్లకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, వాళ్ళకు అందజేసినటువంటి మెడిసిన్స్ ఏవైతే కిట్స్ ఉన్నాయో, అండ్ అట్ ది సేమ్ టైం ఆ క్రైసిస్లో నాట్ ఓన్లీ అబౌట్ ఒక హెల్త్ ఇష్యూసే కాదు, మెంటల్గా మానసికంగా కూడా ఇన్ ఆన్ ఆల్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే సఫర్ అయ్యారో, ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, ఏ విధంగా సఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్నిచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ ఎక్స్ట్రా సబ్సిడీని కూడా ప్రభుత్వమే పంపించి, వాళ్ళకు అన్ని విషయాల్లోనూ ఒక తోడ్పాటును ఇచ్చినటువంటి ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంత పెద్ద పాండమిక్ని కూడా ఒక ధైర్యంతో ఎదుర్కోగలిగారు, అండ్ చాలామంది లైఫ్స్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళమయ్యాము, అండ్ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధి కింద తీసుకురావటము, అండ్ ఇందాక మీరు చూసారు భాస్కర్ 1 crore అబౌవ్ వాళ్లకు నీడ్ అయింది, అట్ ది సేమ్ టైం అది ప్రభుత్వం నుంచి వాళ్ళు బెనిఫిట్ అయ్యారంటే, ఇలాంటి స్టోరీస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. కోవిడ్ ఏ విధంగా ప్రజలకు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ పరిస్థితుల్ని ఏ విధంగా తలకిందులు అయ్యేలాగా ఏ విధంగా వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందనేది మనం భాస్కర్ ఎగ్జాంపుల్ నుంచే మనం తీసుకోవచ్చు. ఒక బెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి గారి పాలనలో కోవిడ్ని మనం డీల్ చేయగలిగామని చెప్పి ప్రౌడ్గా ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా మరి ముఖ్యమంత్రి గారు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటి మ్యామ్ కరెంట్ సిచ్యువేషన్? బికాస్ కోవిడ్ జగన్ గారు అన్నట్టు కోవిడ్ ఈజ్ స్టిల్ అరౌండ్, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్, ఇంకా కొన్ని కొన్ని కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. సో మీరు అంటే మీ మోడస్ ఆపరేండి ఏంటి? ఈ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఇవి ఇంకా జరుగుతున్నాయా? ఇంకా హాస్పిటల్స్లో కేర్ తీసుకుంటున్నారా? సపరేట్ వింగ్స్ ఇంకా ఉన్నాయా? హౌ ఇస్ ఇట్ ప్రస్తుతం? ఎట్ హౌ ఆర్ యూ ఆపరేటింగ్ ఇట్? కోవిడ్కి సంబంధించి కోవిడ్ మనకు చాలా పాఠాలు నేర్పిందండి. అప్పుడు మనం అసలు ఏం ప్రిపేర్గా లేము. రైట్ రైట్. కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, కావాల్సినటువంటి ల్యాబ్స్ కానీ, ఈ రోజున మనం అన్ని విధాలుగా కూడా కోవిడ్ కావచ్చు, కోవిడ్ లాంటి ఇంకో పాండమిక్ వస్తే కూడా ఈరోజు ఫేస్ చేసేటువంటి పొటెన్షియాలిటీ కావచ్చు, కావాల్సినటువంటి నీడ్స్ విషయంలో కావచ్చు, మనం చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఈ రోజున ఇలాంటి ఏ వైరస్ కానీ వచ్చినా దానికి కావాల్సినటువంటి బేసిక్ అటెన్షన్, బేసిక్ కేర్, బేసిక్ ఫెసిలిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కైండ్ ఆఫ్ వైరస్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి సంబంధించి అవన్నీ కూడా మన దగ్గరే మనమే ఈక్విప్ అయ్యే విధంగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము. అండ్ ఏ ప్యానిక్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తాను. బడ్జెట్ కేటాయింపులు వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రాలు అవ్వచ్చు, వైద్యం, విద్య ఈ రెండిటికి ఎప్పుడు ఒక నిగ్లెక్ట్ భావన కనిపిస్తుంది. అంటే ఈ రెండిటికి బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి ఏదో కత్తిరించడం, కట్ చేయటం, తగ్గించటం, అరకొరగా ఇచ్చేయటం, ఇది ఒక పరిపాటి అయిపోయింది. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. మీ గవర్నమెంట్ నిజంగా చెప్పండి మేడం, హార్ట్ఫుల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్లో ఎలా ఉంటాయి కేటాయింపులు వైద్యానికి, వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి? టీడీపీ హయాంలో వాళ్ళకు కేటాయించినటువంటి స్టేట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో 3.9% వరకు టీడీపీ హయాంలో వాళ్ళకు ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్లో హెల్త్ గురించి కేటాయించడం జరిగింది. మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి అలోకేటెడ్ స్టేట్ బడ్జెట్లో హెల్త్కి అలోకేట్ చేసినటువంటి బడ్జెట్ 7.3% ప్లస్, డబల్, ఆల్మోస్ట్ డబల్, ఆల్మోస్ట్ డబల్. నీతి ఆయోగ్ ఏం రికమెండ్ చేస్తుంది అంటే 7-8% అనేది ఏ స్టేట్కైనా ఒక ఆ బడ్జెట్ కనుక ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ బడ్జెట్, అండ్ ఆ స్టేట్
వాళ్ళ వాళ్ళ హెల్త్ నీడ్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు టేక్ కేర్ చేయొచ్చు అనేటువంటి రికమెండేషన్ని నీతి ఆయోగ్ ఇస్తుంది. ఆల్మోస్ట్ మనం నీతి ఆయోగ్ ఏదైతే చెప్తుందో దాంట్లో మనం బెస్ట్గా ఉన్నాం. ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు ద మోస్ట్ గ్రాటిఫైయింగ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ ఒకటి రెండు మూడు చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మ్యామ్? ఒకటి రెండు అంటే చాలా కష్టం ప్రేమ గారు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు కన్ఫైన్ కాబట్టి ఐల్ ట్రై టు టెల్ యూ. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అండి. ఓకే దట్ వాజ్ ఫస్ట్ క్వశ్చన్ కి అదే ఆన్సర్. Yes, ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే ఆన్సర్. రియల్లీ హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ అండి. గ్రామ స్థాయిలో వచ్చి గవర్నమెంట్ డాక్టర్స్ ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందించేది అనేది ఎక్కడ మనం చూడము. గ్రామానికి వచ్చి ఇంటికి వచ్చి బెడ్రిడెన్ పేషెంట్స్ ని చూడటం అనేది మనం చూడము. సో ఆ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి గొప్పతనం. సో ఆ ప్రోగ్రామ్ వెరీ హార్ట్ టచింగ్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. వీ వర్ ఏబుల్ టు బ్రీత్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అంటే క్లోజ్లీ మానిటర్ చేస్తూ వర్క్ చేశాం కాబట్టి ఇది సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ ప్రోగ్రామ్ని మా కాన్స్టిట్యున్సీలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీ అండ్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. ఓకే ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేది ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ కాలేజ్ అనుకోవచ్చు. 1923లో మనకున్నటువంటి ఫస్ట్ మెడికల్ కాలేజ్ అనే మనకు హిస్టరీ ఉంది. సో దీనికి చుట్టుపక్కన ఉన్నటువంటి జిల్లాలందరూ అటు ట్రైబల్ ఏరియాస్ నుంచి కావచ్చు, ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి మేజర్ డిపెండెన్సీ అనేది ఈ హాస్పిటల్ మీద ఉంటుంది. ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తూ ఎంతోమందికి ఆశ్రయమిస్తుంది ఈ హాస్పిటల్. అండ్ అన్ని హాస్పిటల్స్తో పాటు ఇక్కడ ఈ హాస్పిటల్కి నేను అక్కడ విశాఖపట్నానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అవ్వటం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. సో రెగ్యులర్గా కొంచెం ఎక్కువ వెళ్తూ ఉండి వెళ్ళినప్పుడల్లా కూడా కాస్త దాన్ని ఎక్కువ దాని డెవలప్మెంట్ కూడా కొంచెం అంటే జనం అలానే వచ్చేవాళ్ళు దానికి నీడ్ ఉండింది అండ్ దాని ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ని కూడా అలా తీసుకెళ్ళగలిగాము. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అక్కడ 600 crores ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ నాడు నేడు కింద అలోకేట్ చేయడం జరిగింది. దాంట్లో పనులు కూడా కొంచెం స్పీడ్గా మనం చేయించగలిగాము. ట్రైబల్ పీపుల్కి రిమోట్ పీపుల్కి చాలా ఉపయోగపడింది. దట్ గివ్స్ మీ లిటిల్ బిట్ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఆన్ దట్. రెస్ట్ అన్నీ కూడా ప్యారలల్గా డెవలప్ అవుతున్నాయి. దిస్ సంథింగ్ విచ్ వాజ్ మోర్ కనెక్టివ్ టువర్డ్స్ మీ. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ కొంత మిగతా కొంచెం ఫండ్స్తో కూడా మిగతా చాలామంది కూడా ముందుకొచ్చుకొని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కూడా సైమల్టేనియస్గా ఇటు ప్రభుత్వం వైపు నుంచి కొంత ఈ ఫండ్స్తో కూడా చక్కటి డెవలప్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఓకే మీరు అట్ అ వెరీ యంగ్ ఏజ్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ యు నౌ యువర్ అ మినిస్టర్ యూఆర్ జస్ట్ సో యంగ్ జస్ట్ టెల్ మీ మ్యామ్ వాట్ యూ హ్యావ్ టు టెల్ టు ద గర్ల్స్ అండ్ ద విమెన్ బికాజ్ ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఎంతో ఆస్పిరేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అని. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ పాలిటిక్స్ రిలేటెడ్గా నేను చెప్పాలంటే ఇస్ ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గివెన్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఇంత బోల్డ్గా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు. అండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ కనుక ఏ ప్రొఫెషన్స్లో అయినా ఏమంటే ఫస్ట్ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ యువర్ సెల్ఫ్ and hard work and if you know how to carry yourself positive thinking these are enough. I think you can go well in any of the professions. Believe in hard work. Correct ma'am. Endukante ilanti fields lo entante confidence ent undalante manalni adapa dadapa adugu aduguna ape vallu untaru positive thinking andukante ape vallu untaru tappu chestunnam ani cheptuntaru manalni humiliate chestaru rakarakalu untai ma'am. Believe in yourself. Yeah. Exactly. Totally believe in yourself. Mm. Be confident. Finally, ippudu raaboye elections lo YSRCP